నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ కూడా మరో కొత్త సర్వేతో రావడం జరిగింది. నేను సో సెన్సార్ రిపోర్ట్స్ అంట. మరి ఈ సెన్సార్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సర్వేలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. సో సెన్సార్ రిపోర్ట్స్, తెలంగాణ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో ఎగ్జిట్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు. అప్పుడు ఏ విధంగా ఇచ్చారో ఒకసారి అయితే చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ 64 సీట్లు వస్తాయని చెప్పారు. ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్లో ఉండొచ్చు, 64లో మైనస్ 4 కానీ ప్లస్ 4 కానీ ఉండొచ్చు అని అన్నారు. సో అన్నట్టుగానే 64 సీట్లు అయితే వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ అయితే 40 సీట్లు అని చెప్పారు, అక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ 4 అటు కానీ ఇటు కానీ ఉంటాయని అన్నారు. అదేవిధంగా 39 సీట్లతో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారనమాట. సో అంటే ఇదైతే ఆల్మోస్ట్ 64-64 మ్యాచ్ అయింది. వీళ్ళు ఇక్కడ 40 చెప్పారు, కాకపోతే 39 సీట్లు అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంకా బీజేపీ అయితే 7 సీట్లు వస్తాయి అని చెప్పారు, కానీ ఐ థింక్ 8 సీట్లు అయితే కైవసం చేసుకుంది ఈసారి బీజేపీ. ఇంకా ఏఎంఐ పార్టీ 7 అన్నారు. సో అన్నట్టుగానే 7 వచ్చాయి. అదర్స్ కూడా 1-2 అన్నారు. అనుకున్నట్టుగా ఒక సీట్ అయితే సిపిఎం నుంచి ఒక సీట్ అయితే సంపాదించుకున్నారనమాట. సో యావరేజ్గా ఎలక్షన్ మొత్తంలో కూడా వీరు ఎట్లా చెప్తే అట్లా జరిగిందనమాట. మరి వీరు తెలంగాణలో అంత ప్రాపర్గా చెప్పిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎలా చెప్పారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ యాస్టీజ్ అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ కూడా అంటే మీకు ఇంకా ఇక్కడ చూపిస్తాను ఎగ్జాక్ట్గా. సో వాళ్ళ ప్రిడిక్షన్, సో ఫైనల్ రిజల్ట్ మనం అనుకున్నాం కదా ఇందాక, కాంగ్రెస్ 64 అన్నారు, 64 వచ్చాయి. బీఆర్ఎస్ 40 చెప్పారు, 39 అన్నారు. ఎంఐఎం 7 అని చెప్పారు, ఇందాక 7. బీజేపీ వాళ్ళు 7 చెప్పారు, ఇక్కడ 8 అని ఇందాక నేను చెప్పాను కదా. సో అదర్స్ కూడా ఒకటి అనమాట. సో మోస్ట్లీ అయితే మ్యాచ్ అయింది. మరి ఇంకా తెలంగాణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రొడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏపీలో ఏ విధంగా చెప్తున్నారంటే, బద్వేల్లో వైసీపీ గెలుస్తుందని అయితే అంటున్నారు. రాజంపేటలో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. కడపలో వైసీపీ అంటున్నారు. కోడూరులో కూడా వైసీపీనే వస్తుంది అంటున్నారు. రాయచోట్లో కూడా వైసీపీ వస్తుంది అంటున్నారు. పులివెందులో కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కమలాపురంలో కూడా వైసీపీనే, జమ్మలమడుగులో వైసీపీనే, పొద్దుటూరులో టీడీపీ గెలుస్తుంది, మైదుకూరులో టీడీపీ. సో పొద్దుటూరు మైదుకూరులో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ చాలా బలంగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 2 స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా చూసుకుందాం. ఇంకా తమ్మలపల్లిలో తెలుగుదేశం పార్టీ, పీలేరులో కూడా టీడీపీనే, మదనపల్లిలో వైసీపీ వచ్చే అవకాశం ఉంది, పొంగునూరులో వైసీపీ వస్తుంది, చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ వస్తుంది, తిరుపతిలో మళ్ళీ జనసేన వాళ్ళు పోటీ చేస్తున్నారు, సో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది, శ్రీకాళహస్తిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, సత్యవేడిలో వైసీపీ వస్తుంది, నగరిలో టీడీపీ వస్తుంది. ఆబ్వియస్లీ అక్కడ భానుప్రకాష్ గారు, గాలి భానుప్రకాష్ గారు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అక్కడ గంగాధర్ నెల్లూరులో ఏమో వైసీపీ అనమాట. ఇంకా చిత్తూరులో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, సో పుత్తలపట్టులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది, పలమనేరులో ఏమో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇంకా కుప్పం మెయిన్, ఇంకా కుప్పం నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉంది, వైసీపీకి 5 స్థానాలు ఉన్నాయి, జనసేన పార్టీకి 1 స్థానం అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ కేటగిరీ చూసుకుందాం. సో నెక్స్ట్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎర్రగొండ పాలెంలో ఏమో మళ్ళీ వైసీపీ ఉంది, దర్శిలేమో టీడీపీ లక్ష్మి గారు, సో డాక్టర్ ఆవిడ వచ్చే అవకాశం ఉంది, పార్చూరులో టీడీపీ వస్తుంది, అద్దంకిలో తెలుగుదేశమే, మళ్ళీ చీరాల వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, సంతనూతులపాడులో టీడీపీ వస్తుంది అంటున్నారు, ఒంగోలులో టీడీపీనే వస్తుంది అంటున్నారు, కందుకూరులో టీడీపీ అంటున్నారు, అదేవిధంగా కొండపల్లిలో టీడీపీ, మార్కపురంలో వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, గిద్దలూరులో వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా కనిగిరిలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 8 స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుందాం. గుంటూరులో ముఖ్యంగా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ, తాడికొండలో తెలుగుదేశం పార్టీ, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, సో తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా గెలుస్తారు. ఇంకా పొన్నూరులో తెలుగుదేశం పార్టీనే వస్తుంది, వేమూరులో కూడా తెలుగుదేశం పార్టీనే, రేపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీనే, తెనాలిలో జనసేన అంటే కూటమిని అనుకోండి అది కూడా, బాపట్ల మాత్రం వైసీపీ, అక్కడ వైసీపీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, ప్రతిపాడులేమో తెలుగుదేశం పార్టీనే. నెక్స్ట్ గుంటూరు వెస్ట్లో తెలుగుదేశం పార్టీ, గుంటూరు ఈస్ట్లో కూడా గుంటూరు ఈస్ట్లో వైసీపీ అని అంటున్నారు. మరి ఇక్కడ
వైసీపీ వచ్చే అవకాశం మరి అంటే నాకు తెలిసి విడతల రజనీ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. చూద్దాం. ఇంకా చిలకలూరిపేటలేమో మళ్ళీ తెలుగుదేశం పార్టీని, నర్సరావుపేటలో వైసీపీ అంటున్నారు, సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ, వినుకొండకేమో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, గురజాల తెలుగుదేశం పార్టీ, మాచర్లలో కూడా తెలుగుదేశం పార్టీ. ఓవరాల్గా గుంటూరు డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 13 సీట్లు, వైసీపీకి 3 సీట్లు, ఇంకా జనసేనకి 1 స్థానం వచ్చే అవకాశం అయితే వీ సర్వే ప్రకారం అర్థమవుతుంది. నెక్స్ట్ గోదావరి డిస్టిక్. సో గోదావరి డిస్టిక్లో ఈ ప్రాతిపదికన మనం చూసుకున్నట్లయితే కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది, నిడదవోలో జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉంది, అచ్చంతలో తెలుగుదేశం పార్టీ ఉంది, పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ ఉంది, నరసాపురంలో జనసేన పార్టీ, భీమవరంలో జనసేన పార్టీ ఉంది, ఉండిలో ట్రిపుల్ఆర్ గారు పోటీ చేస్తున్నారు, సో తెలుగుదేశం పార్టీ ఛాన్సెస్ ఉన్నాయి, తణుకులో తెలుగుదేశం పార్టీని ఉంది, తాడిపల్లిగూడెంలో జనసేన పార్టీ ఉంది, ఉంగుటూరులో వైసీపీ అంటున్నారు, ఎందులూరులో వైసీపీ పార్టీ, ఇంకా ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఉంది, గోపాలపురంలో వైసీపీ ఉంది, పోలవరంలో వైసీపీ ఉంది, చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు, వైసీపీ జనసేనకేమో 4 స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు. సో వీళ్ళు పోటాపోటీగా ఉన్నారు జనసేన వైసీపీకి. బట్ ఎనీవేస్ పొత్తు మీద కాబట్టి 7-4 దాదాపుగా 11 స్థానాలు తెలుగుదేశం కూటమికి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గోదావరి డిస్టిక్లో. ఇంకా నెక్స్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇంకా మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరి ఇందాక మాట్లాడుకుంది వెస్ట్ గోదావరి అయితే ఇప్పుడు ఈస్ట్ గోదావరి. మరి ఈస్ట్ గోదావరిలో ఏ విధంగా ఉందంటే తునికేమో వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పత్తిపాడులో టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పిఠాపురంలో జనసేన పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, కాకినాడ రూరల్కేమో జనసేన పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, పెద్దపురంలో తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, అనవర్తిలేమో వైసీపీకి ఉన్నాయి, కాకినాడ సిటీకి వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి, రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీకి ఉంది, ముమ్మిడివారంలో తెలుగుదేశం పార్టీకి ఉంది, అమలాపురంలో తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా రాజోల్లో వైసీపీకి ఉంది, గన్నవరంలో జనసేన పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి, కొత్తపేటలో టీడీపీకి ఉంది, మండపేటకి మళ్ళీ టీడీపీనే ఉంది, రాజనగరంలో మళ్ళీ జనసేన పార్టీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, మరి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ జగ్గంపేటలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, కేవలం ఇప్పుడు రంపచోడవరం ఒకటి వైసీపీకి ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీకి ఏమో 10 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు, జనసేన పార్టీకి 4 స్థానాలు. సో ఇక్కడ టీడీపీ 10, జనసేనకి 4 కలిపి 14 స్థానాలు కూటమికి అయితే రాబోతుంది, వైసీపీకి ఏమో 5 స్థానాలు అన్నమాట. ఇంకా నెక్స్ట్ నియోజకవర్గం విజయనగరం డిస్టిక్. సో మరి ఏ ప్రాతిపదికన ఏ విధంగా ఉందో చూస్తే కురుపంలో వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి, పార్వతీపురంలో వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి, సాలూరు కూడా వైసీపీకి ఎక్కువ అంటున్నారు, మరి బొబ్బిలిలో మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, చీపురుపల్లిలో కూడా వైసీపీ, ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు, ఆయనకి విజయనగరాన్ని ఏలిన కుటుంబం బొత్స కుటుంబం అంటారు కాబట్టి మోస్ట్లీగా అయితే వాళ్ళే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీని. ఇంకా బొబ్బిలి ఇంతకుముందు వాళ్ళ వైఫే బొబ్బిలికి ఎంపీగా పనిచేశారు, బట్ ఈసారి పప్పులేం ఉడకవు, టీడీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు గెలుస్తున్నారు. సో గజపతి నగరంలో వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి, నీలిమర్లలేమో వైసీపీకి, ఇంకా విజయనగరంలోమో టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, శృంగవరపు కోటకేమో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో కొన్ని నియోజకవర్గాల వారిగా కూడా ఒక్కొక్కటి ఎవరెవరు గెలుస్తారు ఏంటి చూద్దాం. సో తిరువూరులేమో తెలుగుదేశం పార్టీ, నూజివీడులేమో వైసీపీ ఛాన్సెస్ ఉన్నాయి, గన్నవరంలో మళ్ళీ తెలుగుదేశం అన్నమాట, వాళ్ళకి ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది, గుడివాడలో మళ్ళీ వైసీపీ ఉన్నారు, కైకలూరులేమో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. సో బీజేపీ అభ్యర్థి గారికి చాలా ఎక్కువ మద్దతు అయితే అక్కడ వస్తుండడం మనం చూసాము, సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానలోనేమో టీడీపీ, మళ్ళీ మచిలీపట్నంలేమో మళ్ళీ తెలుగుదేశం పార్టీ, నెక్స్ట్ ఇంక అవనిగడ్డలేమో జనసేన పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పామూరులేమో మళ్ళీ వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పెన్నమలూరులేమో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా విజయవాడ ఈస్ట్ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ఈ మూడు చూసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్కేమో బీజేపీ ఉన్నారు, విజయవాడ సెంట్రల్కేమో తెలుగుదేశం పార్టీ ఉంది, విజయవాడ ఈస్ట్కేమో టీడీపీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మైలవరంలో కూడా తెలుగుదేశం ఉంది, నందిగామలో కూడా తెలుగుదేశం ఉంది, లాస్ట్కి ఇంకా జగ్గయ్యపేటలో కూడా తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు, వైసీపీ పార్టీకి 3 స్థానాలు, బీజేపీకి 2 స్థానాలు, జనసేన ఇక్కడ ఎక్కువ లేదనమాట, బీజేపీ ఉంది. సో పొత్తు మీద 10+2 = 12 స్థానాలు టీడీపీ కూటమికి రాబోతుంది, వైసీపీకి 3 స్థానాలు అన్నమాట. ఇంకా విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే భీమిలి,
సో భీమిలి మొట్టమొదటి నియోజకవర్గం, అక్కడ తెలుగుదేశం పార్టీ. ఇంకా నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, ఈ నాలుగులో కూడా ఒకదానికి సౌత్కి ఒకదానికి జనసేన అభ్యర్థి ఒకరు స్ట్రాంగ్గా ఉన్నారు. మరి మిగిలిన ఇంకొకటి నార్త్ ఏమో వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈస్ట్కి ఏమో టీడీపీ అభ్యర్థి, సో వెలగపూడి రామకృష్ణ బాబు గారు. సో ఇక్కడ చాలా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వెస్ట్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారనమాట. గాజువాక తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇంకా చోడవరంలో మళ్ళీ తెలుగుదేశమే, మాడుగులేమో వైసీపీ ఉంది, అరకు వ్యాలీలో మళ్ళీ వైసీపీనే ఉంది. సో పాడేరులో మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అనకాపల్లికి జనసేన పార్టీకి ఇక్కడ స్ట్రాంగ్గా కనబడుతుంది. పెందుర్తిలో కూడా మళ్ళీ జనసేన పార్టీనే, నాకు తెలిసి ఇక్కడ రమేష్ బాబు అనుకుంటా అతను పోటీ చేస్తున్నారు. వాళ్ళ చిరంజీవి గారు ఒకసారి వాళ్ళ గురించి వీడియో కూడా తీయడం జరిగింది పెందుర్తి నుంచి. సో ఆ అభ్యర్థి ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు రమేష్ బాబు గారు. ఇంకా యలమంచిలో మళ్ళీ జనసేన పార్టీనే, యలమంచిలో ఐ థింక్ విజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి, అతను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పాయకరావుపేటలేమో ఫైర్ బ్రాండ్ టీడీపీ ఫైర్ బ్రాండ్ అనిత, మంగళపూడి అనిత పోటీ చేస్తుంది. సో ఆమె గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నర్సీపట్నం నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీనే స్ట్రాంగ్గా ఉంది. సో మొత్తం ఓవరాల్గా చూస్తున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలున్నాయి, జనసేనకి 4 స్థానాలున్నాయి, వైసీపీకి 4 స్థానాలున్నాయి. ఓవరాల్గా టీడీపీ అండ్ జనసేన మొత్తం 7, 4, 11 స్థానాలు కూటమి అక్కడ కైవసం చేసుకుంటే వైసీపీకి 4 స్థానాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర మొట్టమొదటి నియోజకవర్గం, అక్కడ ఇచ్చపురం అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఉత్తరాంధ్రలో ఇచ్చపురం స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో టీడీపీ అనమాట. కలాసలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. తెక్కలికి టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పాతపట్నంలో మళ్ళీ తెలుగుదేశమే, శ్రీకాకుళంలో కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, తను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఆముదల వరుసంలో మళ్ళీ తెలుగుదేశంకే ఉంది. హెచ్చర్లలో మళ్ళీ వైసీపీకి ఛాన్సెస్ ఉన్నాయి. నరసన్నపేట తెలుగుదేశం పార్టీని అండ్ రాజంలో కూడా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్గా ఉంది. పాలకొండలో మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తున్నట్లయితే టీడీపీకి 6 స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఇట్లా ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే కావలికేమో తెలుగుదేశం పార్టీ ఉంది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆత్మకూరులో మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొవ్వూరులో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెల్లూరు సిటీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెల్లూరు రూరల్కి తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సర్వేపల్లిలో వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. గూడూరులో వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సూలూరుపేటకు కూడా మళ్ళీ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వెంకటగిరికి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఉదయగూరుకు కూడా మళ్ళీ ఎక్కువ తెలుగుదేశం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూస్తున్నట్లయితే తెలుగుదేశంకి 6 స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు, ఈ విధంగా అక్కడ ఆధిక్యంలో ఉంది కూడా తెలుగుదేశమే అనమాట. ఇంకా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మనం ఒక్కసారి చూసుకుందాం. ఈ సర్వే ప్రకారం సెన్సార్ రిపోర్ట్స్ ఏ విధంగా చెప్తున్నారో మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశంకి 92 అటు ఇటు అంటే 4+ కానీ 4- కానీ రావచ్చు. సో 92లో మైనస్ వేసుకున్నా కానీ 88 స్థానాలని రావచ్చు. ప్లస్ వేసుకున్నా కానీ 92+4 96 స్థానాలు. సో ఆ విధంగా 88 నుంచి 96 మధ్యలో రావచ్చు అనేది వీళ్ళ అంచనా. జనసేనకు కూడా 15 స్థానాలు అయితే ఇస్తున్నారు. ప్లస్ 2 కానీ ప్లస్ మైనస్ 2 అటైనా అటు ఇటైనా ఇస్తున్నా 15+2 17 స్థానాలు రావచ్చు, లేదంటే 15-2 13 స్థానాలు రావచ్చు, లేదంటే 15 కూడా రావచ్చు చెప్పలేం. బీజేపీకి 2 స్థానాలు ఒకటి అటు ఇటు, ఖచ్చితంగా 2-3 కానీ రావచ్చు, లేకపోతే 1-2 రావచ్చు అనేది వీళ్ళ అంచనా. వైసీపీకి 66 ఇచ్చారు వీళ్ళు. సో ప్లస్ ఆర్ మైనస్ 7 అనమాట. సో వైసీపీకి 66+7 వేసుకున్నా కూడా 73 స్థానాలు వస్తాయి. అప్పుడు కూడా తెలుగుదేశమే ఆధిక్యంలో ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ అధికారం మాత్రం చేజిచ్చుకోదు. ఎందుకంటే 73 అనేది మ్యాజిక్ ఫిగర్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ దీని 90 క్రాస్ అయింది కాబట్టి 80 రావాలి మ్యాజిక్ ఫిగర్ అంటే. కనీసం 80 స్థానాలు అయితే ఖచ్చితంగా చేజిక్కించుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి 80 రావు కాబట్టి వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉందనేది వీళ్ళ సర్వే ప్రకారం అయితే అర్థమవుతుంది. బట్ 66 కూడా చాలా పెద్ద మెజారిటీనండి. సో ఒకవేళ -7 అనుకుంటే 61 స్థానాలు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్తుంది 60 నుంచి 70 మధ్యలో రావచ్చు అనేది వీళ్ళ అంచనా. అదర్స్ ఒక స్థానం, బహుశా ఎంపీ స్థానం ఒకటి కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిలకి వెళ్ళొచ్చు, లేదంటే ఎమ్మెల్యే నుంచి ఒక స్థానం అయితే కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. మడకశిర కానీ ఇంక కొన్ని ఉన్నాయి, వాటిలో కాంగ్రెస్ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ఈ విధంగా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి 2024లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలోకి వస్తుందని, అధికారం చేజిక్కించుకుంటుందనేది వీళ్ళు చెప్తున్న ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.